ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించడం, సరుకు రవాణా వెహికల్స్లో ప్రయాణికుల్ని తీసుకువెళ్లడం చట్టరీత్యా నేరమని ప్రకాశం జిల్లా కనిగిరి సీఐ పాపారావు అన్నారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై నూతన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అధిక మొత్తంలో పెనాల్టీ వేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా కనిగిరి సీఐ కార్యాలయంలో కనిగిరి ప్రాంతంలోని లారీ యూనియన్ మరియు ఆటో యూనియన్ డ్రైవర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. संपादे मनि उद्योग चलते दूसरा प्रधान प्रपंच प्राणा सो ఈ రోడ్ యాక్సిడెంట్ ఎవరైనా కావచ్చు, తప్పు ఒకసారి తప్పు వెహికల్ది అంటానికి లేదు, చిన్నపిల్లలు ఉంటారు ప్రభావం వచ్చి పడిపోతారు, అది లారీ తప్పు కాదు. మన హెచ్ఎంపాడులో జరిగింది, ఐడియా హెచ్ఎంపాడు జరిగితే రేవన్పాడు దగ్గర జరిగింది. చిన్నపిల్లడు 6-7 భయపడి కొడుకు కూడా వచ్చేసాడు, దానికి ఎవరు చేయలేదు. కానీ వాళ్ళకి ఆ ఇంట్లో లేకలేక పుట్టిన పిల్లలు వాళ్ళ జీవితాంతం అది తలుచుకొని బాధపడతానే ఉన్నారు, మనం బాధపడాల్సి వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఒక ప్రాణం పోయిందంటే ఒక కుటుంబం రోడ్డు పడింది అంత. కాబట్టి మనం రోడ్డు జాగ్రత్త పాటించాల్సిందే. మనకి ఇందాక చెప్పినట్టుగా మనకి కొనకమట్టిలో జరిగిన ఆటోలో కొలేరాలో ఉన్నారు, చైన్ తెగిపోయి పడిపోయారు. తీసుకెళ్ళచ్చు తప్పలేదు, కానీ జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి, వాళ్ళు దేని మీద కూర్చున్నారు, డోర్ మీద కూర్చున్నారు. అలాంటప్పుడు చెప్పాలి వాళ్ళు, బాబు అక్కడ ముద్రబాబు ఒక్కొక్కసారి మీరు చెప్పినా ఎన్నరు వాళ్ళు పిల్లలు రెండు బాబు అని చెప్పి తీసుకెళ్తారు. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మొత్తం జిల్లా మొత్తం కూడా ఈ డ్రైవ్ జరుగుతూ ఉంది, ప్రతి చోట మీటింగ్లు జరుగుతున్నాయి. ముందు ఒకసారి చెప్పండి, ఇప్పుడు మేడం గారు ఉద్దేశం ఏంటంటే మన ఎస్పీ గారు తెలుసు కదా చెప్పిగా ఉన్నారు, ఆ ఉద్దేశం ఏంటంటే వాళ్ళంతా కష్టపడి పని చేసుకునేవాళ్ళు, ఒకసారి చెప్పండి వెనకపోతే కేసులు పెట్టేసారు ఆ ఉద్దేశం. అలాగే మనం ప్రతి శనివారం నో యాక్సిడెంట్ పాటిస్తాం, తెలుసు ఐడియా ఉందా? పోయిన శనివారం కూడా అన్ని సందర్భంలో కూడా మేము ఉండి అన్ని వెహికల్స్ నాకు ఫైన్ రాయడం జరిగింది. డిఎస్పీ గారు కూడా వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యలేదు మనకి ఫామ్. సో ప్రతి శనివారం కూడా నో యాక్సిడెంట్ డేగా మేము ప్రకటించి ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతున్నాయో అక్కడ పోలీసులు ఉండి ఆ యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ రూల్స్ పాటిస్తూ రాసి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఫైన్ రాసి పంపిస్తాం. ఓకే, తర్వాత పైలట్ డ్రైవ్ మీరు ఆటోలో సీట్ డ్రైవర్ కూర్చుంటాడు, అటు పక్కకి ఇద్దరు ఇటు పక్క మొత్తం నలుగురు నీకు ఇస్తారు ముందు సీట్. మీ క్యాండిల్ తిరుగుతుంది, అక్కడ తిరుగుతా తిరగదు అక్కడ చేయకూడదు. సీట్ ప్లస్ ఫోర్, 1+3 అంటే అంతే అదే ఉండాలి. బండి అంటే నుంచి ఎక్కువకూడదు, వెనక వరకు ఒక లెక్క ఎక్స్ట్రా ఇచ్చుకున్నా పర్లేదు, కానీ డ్రైవర్ పక్కన మాత్రం ఎవరు కూర్చోకూడదు. డ్రైవర్ పక్కన మాత్రం ఇంటి బట్టులో కూర్చోకూడదు, హ్యాండ్ తిరగదు, దానివల్ల యాక్సిడెంట్ అవుతాయి. ఓకే, తర్వాత తాగి తోలుతా ఉంటారు, కొంతమంది తాగి తోలుతా ఉంటారు, చాలా తప్పు, చాలా తప్పు. చేతులారా ఒక ప్రాణాన్ని తీసిన వాళ్ళు ఉంటారు, దయచేసి మీకు అలవాటు ఉంటే దిగేసి కడితే తాగి సిక్తో పడుకోండి. అంతేగాని వెహికల్ కోరేటప్పుడు కానీ డ్యూటీలో ఉన్నప్పుడు కానీ దయచేసి ఎవరు డ్రింక్ చేయొద్దు. అలాగే నెక్స్ట్ టైం లైసెన్స్, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ బండికి ఇన్సూరెన్స్, డ్రైవర్కి లైసెన్స్ ఉంటే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు లైసెన్స్ ఉండదు, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంది, ఏం చేయాలి? ప్రాణం పోయింది, కాలు ఇవ్వండి. వారికి ఏదో నష్టపరి అంతా ఎంతో ఇస్తే కొంచెం ఆ కుటుంబంలో ఏదో వదిలి పడుతుంది, అవి కూడా రాకోకుండా లైసెన్స్ తీసుకోరు, ఇన్సూరెన్స్ కట్టరు, ఏం కట్టుకోకుండా తిప్పుతూ ఉంటాం. సో ఇలాంటివన్నీ కూడా దయచేసి దయచేసి ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఇందాక ఎస్ఐ గారు చెప్పారు గూడ్స్ వెహికల్ని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులను మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఓకే ఓకే, వాడుకు డబ్బు ఉన్నా కానీ ఏదైనా జరిగితే మీ ఆటో బయటికి రాదు, వాడు బతికి బయటికి రావచ్చు. సో ఇలాంటి జరగకపోకుండా వెహికల్స్లో గూడ్స్ వెహికల్స్లో మనుషులు నెక్కించొద్దు, అలాగే ఆటోలో కానీ పరిమితికి మించి మాత్రం మనుషులు నెక్కించొద్దు. లైసెన్స్ లేని వాళ్ళు తీసుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, రోడ్లు బాగున్నాయి కదా మరీ స్పీడ్ పోవద్దు, కంట్రోల్ కాదు. కాబట్టి దయచేసి మీరంతా కూడా పోలీస్ వారికి సహకరించి యాక్సిడెంట్ నివారించి మనుషుల్ని కాపాడటంలో మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరినీ కూడా ఈరోజు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది పాటించాలి,
పాటించిన ఎడల మేము చాలా కఠినంగా తీసుకుంటాము. ఒక ఆటో ఇచ్చేసామంట నెల రోజులు ఏము అచ్చాలు మీకు ఇంకా నెల రోజులు ఆటో ఈరోజు అడ్డుగా తెలుసుకుంటారు ఇన్స్టాల్మెంట్ తీసుకుంటారు. నెల రోజులు పోలీస్ స్టేషన్ మీ ఆటో ఉందంటే నీ కుటుంబం గడవదు ఆటో ఇన్స్టాల్మెంట్ అచ్చాలు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటామని మీకు తెలియజేస్తూ అందరూ కూడా రూల్స్ పాటించాలని హెచ్చరిస్తూ నేను వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి కనిగిరిలో ఉన్న లారీ ఓనర్స్ మినీ లారీ ఓనర్స్ అలాగే ఆటో ఓనర్స్ ట్రక్ ఆటో ఓనర్స్ అలాగే పాసింజర్ ఆటోస్ అందరూ కూడా మా విజ్ఞప్తి గత ఈ మధ్య జరుగుతున్న యాక్సిడెంట్ దృష్ట్యా మా ఎస్పీ గారు అయినటువంటి మల్లికా గారి గారు ఆదేశాల ప్రకారం వీళ్ళందరూ కూడా మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ మంది చనిపోతున్నారు వికలాంగులు అవుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సరిగా రూల్స్ పాటించకపోవడం వల్ల అలాగే గూడ్స్ ఆటోలలో పాసెంజర్లని ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఆటో డ్రైవర్లు కూడా డ్రైవర్ పక్కన మనుషులను కూర్చోబెట్టుకోవడం లైసెన్స్ లేకపోకుండా డ్రైవ్ చేయడం అలాగే మితిమీరిన వేగంతో డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. మీ అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి అందరూ కూడా రూల్స్ పాటించండి. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో పాసెంజర్ని ట్రావెల్ చేయొద్దు దయచేసి ఎక్కించుకుని తిప్పొద్దు. అలాగే ఆటో డ్రైవర్లు కూడా రూల్స్ పాటిస్తూ డ్రైవర్ పక్కన సీట్లలో ఎవరిని కూర్చోబెట్టుకోకుండా మీకు ఎంతమంది అయితే పరిమితి ఉందో అంతమందిని మాత్రం ఎక్కించుకుని ఆటోలో తోలాలి. లేని ఎట్ల మేము చాలా కఠిన చర్యలు తీసుకుంటాము ఆటోలు సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కూడా ప్రతి ఒక్కళ్ళు పోలీస్ వారికి సహకరించి రూల్స్ పాటిస్తూ ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాం. కానీ అతను లారీ అతను అతను స్పీడ్ కంట్రోల్ చేసుకునేంత వేగంలో ఆయన వెళ్ళినట్లయితే అతను దాన్ని కంట్రోల్